హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్ ఐకాన్ ఇండియా ఇక నుంచి మీకు కరెంట్ అఫైర్స్ ఏదైతే రెగ్యులర్గా అందిస్తున్నటువంటి క్లాసెస్ ఉన్నాయో వీటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిజిటల్ ఫార్మేట్లో అందించబోతున్నాం ఈ డిజిటల్ ఫార్మేట్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేటింగ్ సమాచారాన్ని మీకు కరెంట్ అఫైర్స్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఆ విధంగా అందిస్తూ పూర్తి స్థాయిలో విశ్లేషణను అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఇక మీకు ఇక ముందు కూడా చెప్పాము ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉందో ఈ కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా అందించడంతో పాటు పీడిఎఫ్స్ కూడా పంపిస్తామని మీకు పీడిఎఫ్స్ వస్తాయి రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అనేది కూడా వస్తుంది ఇక ఈ డిజిటల్ ఫార్మేట్లో అందించేటువంటి క్లాసెస్ మీకు రెగ్యులర్గా జరిగేటువంటి కరెంట్ అఫైర్స్ స్టేట్ కానీ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఇలా జరిగేటువంటి ఈ మొత్తం అంశాలను కూడా మేము సేకరించి వీటిని పూర్తి స్థాయిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను మీకు ఇన్డెప్త్గా చెప్పేందుకు ప్లాన్ చేస్తాం సో దీనికోసం ఈ డిజిటల్ క్లాసెస్ని ప్లాన్ చేయడం జరిగింది ఇక జనవరి ఒకటి నుంచి కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొంత ఫీ అనేది డిసైడ్ చేసి రెగ్యులర్గా ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కావాలనుకుంటారో వారికి ప్రత్యేకంగా క్లాసెస్ని చేసి పంపించడం జరుగుతుంది సో దీనికోసమై చెప్పేసి మీరు సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ అనే నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సినటువంటి కరెంట్ అఫైర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్ కోసం పీడిఎఫ్స్కి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సమాచారం కోసం ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేరును ఐకాన్ ఇండియా అందించేటువంటి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక ఈరోజు ఫ్రెండ్స్ మనం నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం ఈరోజు డేట్ డిసెంబర్ థర్టీ సో ఈ డిసెంబర్ థర్టీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా మనం ఇంటర్నేషనల్స్కి సంబంధించినటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఏంటి ఇంటర్నేషనల్స్కి సంబంధించి ఏ అంశం ప్రధానంగా కనిపిస్తుంది అంటే ముందుగా డెకేడ్ ఇన్ రివ్యూ అనే అంశం గురించి తెలుసుకుందాం అసలు ఏంటి ఈ డెకేడ్ ఇన్ రివ్యూ దీన్ని ఎవరు నిర్వహించారు అననంటే ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఐక్యరాజ్య సమితి డెకెడ్ ఇన్ రివ్యూని నిర్వహించడం జరిగింది మరి ఏ అంశాలను ఆధారంగా పరిగణలోకి తీసుకొని ఈ రివ్యూను నిర్వహించారు అననంటే రెండు వేల పదకొండు నుంచి ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి అన్ని పరిణామాలను పరిగణలోకి తీసుకొని ఈ డెకెడ్ ఇన్ రివ్యూ అనేది నిర్వహించడం జరిగింది నిర్వహించినటువంటి ఈ రివ్యూ అనంతరం ఒక నివేదికను కూడా రూపొందించింది ఐక్యరాజసమితి అయితే రెండు వేల పది నుంచి జరిగినటువంటి ఈ పరిణామాలు ఏంటి అని అంటే రెండు వేల పదిలో జరిగినటువంటి భయంకరమైనటువంటి విద్వాంసాన్ని సృష్టించినటువంటి హైతీ భూకంపం మొదలు రెండు వేల పదకొండులో జరిగినటువంటి ఈ హైతి భూకంపంతో పాటు రెండు వేల పదకొండు నుంచి కొనసాగుతున్నటువంటి సిరియా అంతర్యుద్ధం ఏదైతే సిరియా ఉందో ఆ సిరియాలో అంతర్యుద్ధం జరుగుతుంది ఈ అంతర్యుద్ధం కారణంగా పెద్ద ఎత్తున కూడా ఏవైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు వారంతా కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది దేశాన్ని వదిలి బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రాణాలను కోల్పోతున్నటువంటి అంశాలను కూడా మనం ఎప్పటికప్పుడు చూస్తూ వస్తున్నాం ఇక బాలికల విద్య కోసం పోరాటం చేసినటువంటి రెండు వేల పన్నెండులో ఎప్పుడు రెండు వేల పన్నెండులో బాలికల విద్య కోసం పోరాటం చేసినటువంటి కృషి చేసినటువంటి మలాల వంటి సంఘటనలను కూడా ప్రధాన అంశాలుగా ఈ నివేదికను రూపొందించడం జరిగింది ఎవరు ఐక్యరాజ్య సమితి మరి ఐక్యరాజ్య సమితి రూపొందించినటువంటి ఈ నివేదికలో ఏమని మలాలకి గుర్తింపునిచ్చింది ఈ నివేదిక ద్వారా అంటే ప్రపంచ ప్రఖ్యాత టీనేజర్గా మలాలా యూసఫ్ జా ఎవరు ఈ మలాలా యూసఫ్ జాయ్ ఏ దేశానికి సంబంధించిన ఆవిడ అనంటే పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ఆవిడ సో చిన్న వయసులో నుంచే పాకిస్తాన్లో ఉన్నటువంటి బాలికలందరికీ కూడా విద్యను అందించాలి అని చెప్పేసి మలాలా యూసఫ్ జాయ్ పోరాటం చేస్తూ వస్తున్నారు అయితే ప్రపంచ ప్రఖ్యాత టీనేజర్గా ఈ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నటువంటి పాకిస్తాన్కి చెందినటువంటి మలాలాను గుర్తించడం జరిగింది ఇక ఇరవై ఒకటవ శతాబ్దం ఎప్పుడు ఇరవై ఒకటవ శతాబ్దం రెండవ దశకంలో ఫేమస్ టీనేజర్గా ఈ మలాలా నిలిచినట్లు ఐక్యరాజ్య సమితి అనేది ప్రకటించింది మరి ఎప్పుడు ప్రకటించింది యూసఫ్ మలాలాజా ప్రపంచ టీనేజర్ ఫేమస్ టీనేజర్గా అనంటే డిసెంబర్ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి మరి ఏ ఘటనలను తీసుకొని ఏ సంఘటనలు తీసుకొని ఐక్యరాజ్య సమితి ఈ నివేదికను రూపొంది రూపొందించింది అని అంటే రెండు వేల పది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగినటువంటి అన్ని అంశాలను ఆధారంగా తీసుకొని ఐక్యరాజ్య సమితి అనేది ఈ డెకేడ్ అనే రివ్యూను నిర్వహించడం జరిగింది సో మలాలా చేసినటువంటి ఈ పోరాటాన్ని ప్రత్యేకంగా ఐక్యరాజ్య సమితి అనేది గుర్తించింది ఇక చిన్నప్పటి నుంచి కూడా మలాలా బాలికల విద్య గురించే మాట్లాడుతుంది ఇక తాలిబాన్ల ఆకృత్యాలపైన కూడా ఈమె ప్రత్యేకంగా పోరాడింది ఈ అన్ని అంశాలను కూడా ఐక్యరాజ్య సమితి అనేది ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది సో ఇలా ప్రత్యేకంగా గుర్తించినటువంటి ఈ అన్ని అంశాలను కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి ఐక్యరాజ్యసమితి నివేదికలు అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఐక్యరాజ్య సమితి డెకేడ్ ఇన్ రివ్యూ అనేది నిర్వహించింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించింది అని అంటే రెండు వేల పది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నిర్వహించడం జరిగింది ఇలా నిర్వహించినటువంటి రివ్యూలో ప్రపంచ ఫేమస్ టీనేజర్గా మలాలా యూసఫ్ జాయ్ గుర్తించబడ్డారు ఈవిడ పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ఆవిడ తాలిబాన్ ఆకృత్యాలతో పాటు బాలికల విద్య కోసం ఫైట్ చేస్తున్నటువంటి ఆవిడ మలాలా యూసఫ్ జాయ్ సో ఈవిడ నోబెల్ పీస్ బహుమతిని కూడా అందుకోవడం జరిగింది ఈ అంశాన్ని ఇలా గుర్తుంచుకోవాలి దీని తర్వాత మరొక అంశాన్ని తెలుసుకుందాం ఏంటి మరొక అంశం అని అంటే దేశవ్యాప్తంగా నూట ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలకు ఆధార్ ఉంది అని చెప్పేసి విశిష్ట గుర్తింపు ప్రాధికారిత సంస్థ ఎవరు అనంటే యుఐడిఏఐ డిసెంబర్ ఇరవై ఏడున వెల్లడించింది ఆధార్ను ప్రాథమిక గుర్తింపు పత్రంగా కూడా ఉపయోగించడం ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ ఆధార్కి సంబంధించినటువంటి వారు వివరాలను వెల్లడించడం జరిగింది నిత్యం దేశవ్యాప్తంగా కూడా మూడు కోట్ల మందికి పై చిలుకుగా ఆధార్ ఆధారిత గుర్తింపు కోసం ధృవీకరణ అభ్యర్థులుగా అభ్యర్థనలను కూడా నమోదు చేసుకుంటున్నారు అని చెప్పేసి వెల్లడిస్తున్నారు ఇక అలాగే ఆధార్ వివరాలకి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మరి దేశవ్యాప్తంగా ఎంతమంది వీటి కోసం అప్లై చేసుకుంటున్నారు అప్డేట్స్ కోసం అని అంటే మూడు నుంచి నాలుగు లక్షల మంది ఈ ఆధార్ అప్డేట్ కోసం ప్రతిరోజు కూడా అప్లై చేసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఇక మరి ఈ ఆధార్లో ఎన్ని అంకెలు ఉంటాయి అని అంటే మీ అందరికీ తెలుసు పన్నెండు అంకెలు ఉంటాయి పన్నెండు సంఖ్యలు ఉంటాయి ఇది గుర్తుంచుకోవాలి ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో భారత ప్రభుత్వం రెండు వేల తొమ్మిది జనవరిలో అథారిటీ ఆఫ్ ఇండియా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఈ డేటాను అప్పటి నుంచి సేకరించడం జరుగుతుంది ఎప్పుడు రెండు వేల తొమ్మిది జనవరి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ ఐడిగా కూడా ఈ ఆధార్ వ్యవస్థను గుర్తించడం జరిగింది సో ఆధార్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా నూట ఇరవై ఐదు కోట్ల మందికి చేరుకుంది అని చెప్పేసిన ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి దీనికి సంబంధించినటువంటి ఈ అంశం ఈ ఆధార్కి సంబంధించినటువంటి ఈ అంశాన్ని కూడా మనం నేషనల్ కరెంట్ అఫైర్స్లో అప్డేట్ చేసుకోవాలి ఇక దీని తర్వాత ఏదైతే మరొక అంశం ఉందో నేషనల్స్కి సంబంధించి దాన్ని తెలుసుకుందాం ఆ అంశం ఏంటి అంటే మిగ్ ట్వంటీ సెవెన్ అసలు ఏంటి ఈ మిగ్ ట్వంటీ సెవెన్ అంటే విమానం యుద్ధ విమానాలు ఈ మిగ్ ట్వంటీ సెవెన్ ఈ మిగ్ ట్వంటీ సెవెన్కి సంబంధించి మూడు దశాబ్దాల నుంచి అంటే ముప్పై సంవత్సరాల నుంచి కూడా మిగ్ ట్వంటీ సెవెన్ ప్రస్థానం అనేది భారత్లో ఉంది దీనికి ముగింపు పలకడం జరిగింది ప్రస్తుతం ఈ మిగ్ ట్వంటీ సెవెన్ అనే విమానాలు ఏ దేశం కూడా వాడడం లేదు వినియోగించడం లేదు మరి మిగ్ ట్వంటీ సెవెన్కి ఉన్నటువంటి పేరు ఏంటి అని అంటే బహదూర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి కార్గిల్ యుద్ధంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ మిగ్ ట్వంటీ సెవెన్ విమానాలు వైమానిక దళంలో ప్రత్యేక సేవలను అందించడం జరిగింది సో మిగ్ ట్వంటీ సెవెన్ యుద్ధ విమానాలు అనేవి వీడ్కోలు పలికారు భారత్లో ఇటీవల భారత్లో ఏ యుద్ధ విమానాలకి వీడ్కోలు పలికారు అంటే మిగ్ ట్వంటీ సెవెన్ అని గుర్తుంచుకోవాలి దీనికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటి అంటే బహదూర్ అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి ఈ యుద్ధ విమానాలకి సంబంధించి భారత్ ఎప్పుడు మరి ఘనమైన వీడ్కోల్ పలికింది అంటే డిసెంబర్ ట్వంటీ సెవెన్త్ అన్న అంశాన్ని ఆ డేట్ని గుర్తుంచుకోవాలి మరి ఎక్కడి నుంచి ఈ మిగ్ ట్వంటీ సెవెన్ యుద్ధ విమానాలకి వీడ్కోల్ పలికారు ఏ ప్రాంతం నుంచి అనంటే రాజస్థాన్లోని జోధ్పూర్ వైమానిక స్థావరం నుంచి ఏడు మిగ్ ట్వంటీ సెవెన్ సెవెన్ విమానాలు వీటికే ఉన్నటువంటి మరో పేరు ఏంటి అనంటే బహదూర్ సో ఈ రాజస్థాన్ జోధ్పూర్ నుంచి గగనతలంలో కి వెళ్ళిన అనంతరం నేలకు వచ్చినటువంటి ఈ మిగ్ ట్వంటీ సెవెన్ విమానాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన వాటర్ కెనాన్ల ద్వారా నీళ్లు చల్లేసి గౌరవ వందనం సమర్పించారు ఇక నుంచి మిగ్ ట్వంటీ సెవెన్ విమానాలు ఇండియన్ ఏదైతే ఎయిర్ ఫోర్స్ ఉందో ఎయిర్ ఫోర్స్లో ఉండవు ఇక సౌత్ వెస్ట్రన్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఎవరు ఏకే గెటియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సుమారుగా మూడు దశాబ్దాల పాటు ఈ మిగ్ ట్వంటీ సెవెన్ అనేవి సేవలను అందించడం జరిగింది సో ఈ అంశాన్ని కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి రాబోయే మీ ఎగ్జామ్లలో రీసెంట్గా జరుగుతున్నటువంటి అప్డేట్స్ కాబట్టి ఈ అప్డేట్స్ అనేవి మీకు మార్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా క్లియర్గా క్లారిటీగా ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే అప్లికేషన్ మెథడ్లో గుర్తుంచుకోవాలి అంశానికి సంబంధించి ఒక అంశాన్ని గుర్తుంచుకోవడం కాదు ఆ అంశానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అది ఎక్కడ మొదలైంది ఎక్కడ ఎండ్ అయింది దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అన్న అంశాలను చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి ఇక దీని తర్వాత స్టేట్స్కి సంబంధించినటువంటి ఒక అంశం గురించి తెలుసుకుందాం స్టేట్స్కి సంబంధించి ఏ అంశం ఉంది అనంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏం జరిగింది అంటే ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అనేది జరిగింది ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లను నిర్వ రిజర్వేషన్లను నిర్ణయించడం జరిగింది మరి ఎంత శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు అంటే యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం మేర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఇది మంత్రివర్గ సమావేశంలో డిసెంబర్ ఇరవై ఏడున మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది మరి ఈ రిజర్వేషన్లతో పాటు పలు కీలకమైనటువంటి నిర్ణయాలపైన కూడా డిసిషన్ తీసుకున్నారు దీనికి సంబంధించి ఈ రిజర్వేషన్లకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి స్థానిక సంస్థలకి సంబంధించినటువంటి ఎన్నికలు ఈ విధంగా జరగబోతున్నాయి ఇక పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు ఈ జరుగుతాయి వీటికి సంబంధించి రెండు వేల పదకొండు జనాభా లెక్కలే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది మరి ఈ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తీసుకున్నటువంటి ఈ ఎన్నికల నిర్ణయాన్ని ఎవరు వెల్లడించారు అని అంటే ఎవరైతే పౌర సంబంధాల శాఖ మంత్రి ఉన్నారో పేర్ని నాని ఈ అంశాలను వెల్లడించడం జరిగింది ఈ రిజర్వేషన్ను ఖరారు చేయడం జరిగింది ఇక ఈ క్యాబినెట్ రా నిర్ణయాలకి సంబంధించి రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి మంత్రులు ఏ నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం ప్రధానంగా రిజర్వేషన్ల అంశాన్ని చూసినట్లయితే ఈ రిజర్వేషన్లకి సంబంధించి మొత్తం స్థానిక సంస్థలకి సంబంధించి బీసీలకు కానీ అలాగే ఎస్సీలకు కానీ ఎస్టీలకి సంబంధించి మంత్రివర్గ నిర్ణయాలు అనేవి ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా అంటున్నాము దీని ప్రకారం బీసీలకు ముప్పై నాలుగు శాతం ఎస్సీలకు పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఎస్టీలకి ఆరు పాయింట్ ఏడు ఏడు శాతం ఇలా మొత్తంగా యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం రిజర్వేషన్లను నిర్వ నిర్ణయించడం జరిగింది ఇక దీని తర్వాత రాష్ట్ర కేబినెట్ తీసుకున్నటువంటి పలు కీలకమైనటువంటి నిర్ణయాలను గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో సూరంపల్లి దగ్గర ఆరు పాయింట్ నాలుగు ఎకరాలను కేటాయిస్తూ కూడా రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది మార్కెట్ విలువ ఎకరానికి నలభై మూడు లక్షలు ఉన్నప్పటికీ ఎకరాకు కేవలం లక్షకే కేటాయించాలి అని చెప్పేసి ఇందులో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇక రాయచోటిలో ఎక్కడ వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో నాలుగు ఎకరాలకు సంబంధించిన రాష్ట్ర వక్ బోర్డుకి బదిలయించేటువంటి భూమికి సంబంధించి కూడా ఆమోదం తెలిపింది రాష్ట్ర కేబినెట్ ఇక మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను అంటే డిపిఆర్ను తయారు చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైట్స్ నిర్మాణ సంస్థకు అప్పగిస్తూ ఇన్క్యాబ్ సిఎండి తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిర్మించడం కోసం స్పెషల్ ఫర్పస్ వెహికల్ ఏర్పాటుకు కూడా అనుమతి రాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్నటువంటి కృష్ణపట్నం సముద్ర ముఖ పరిధిని కుదించాలని చెప్పేసి కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది నాలుగు వందల పన్నెండు సరికొత్త అలాగే నూట ఎనిమిది సర్వీస్ వాహనాలను కూడా వచ్చే ఏడాది మార్చి ఆఖరులోగా డెబ్బై ఒకటి పాయింట్ నలభై నాలుగు ఎనిమిది కోట్లతో కొనుగోలు చేయాలని ఆరోగ్య పరీక్షలు నిర్వహించేటువంటి నూట నాలుగు సర్వీసులు అదే వన్ నాట్ ఫోర్ కోసం ఆరు వందల యాభై ఆరు వాహనాలను వ్యయంతో కలిపి మొత్తం ఎంత అని అంటే రూపాయలు అరవై పాయింట్ ఐదు ఒక కోట్లతో మార్చు ఆఖరిలోగా కొనుగోలు చేయాలి అని చెప్పేసి కూడా రాష్ట్ర క్యాబినెట్ అనేది నిర్ణయం తీసుకుంది సో ఇందులో రిజర్వేషన్లు అనేది చాలా కీలకమైనటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటిది ఇక దీంతో పాటు పలు కీలకమైనటువంటి నిర్ణయాలు వక్ బోర్డ్ భూములు కానీ అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చేటువంటి భూములకు సంబంధించినటువంటి ఈ నిర్ణయాలను కానీ పోర్ట్కి సంబంధించినటువంటి అంశాలను కానీ చాలా క్లియర్గా కూడా మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఐకాన్ ఇండియా మొదటిసారి మీకు అందిస్తున్నటువంటి డిజిటల్ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఇలా రెగ్యులర్గా మీకు డిజిటల్ కరెంట్ అఫైర్స్ క్లాస్ని అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను సో దీనికి సంబంధించి మీకు రెగ్యులర్ క్లాసెస్ ఫుల్ ఫ్లైడ్జ్డ్గా కావాలి అని అంటే మీరు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానికి సంబంధించి కొంత ఫీ ఉంటుంది ఆ ఫీ పే చేసి మీరు కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా తీసుకోవడంతో పాటు పీడిఎఫ్ను కూడా సులభంగా పొందవచ్చు మీకు జరగబోయేటువంటి ఎనీ ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకమైంది కాబట్టి కరెంట్ అఫైర్స్ను ఇక్కడ నుంచి డిజిటల్ వేలో మేము అందిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్